హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన మరోసారి వెదర్ రిపోర్ట్ అయితే గనక ఒకసారి తెలుసుకుందాము. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వివరాల ప్రకారం చూసుకున్నట్టయితే గనక వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. వివరాలు తెలుసుకోండి, వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ మరో హెచ్చరిక అయితే జారీ చేసింది. రానున్న మరో 3 రోజుల పాటు ఏపీలోని ఈ జిల్లాల్లో అయితే గనక భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తోంది. ముఖ్యంగా చూస్తే ఈశాన్య రాజస్థాన్ నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక వద్ద ఆవర్తనం మీదుగా సముద్ర మట్టానికి సగటును 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని విపత్తుల సంస్థ MD రోణంకి కోరమనాథ్ అయితే తెలిపారు. ఈ ద్రోణి ప్రభావంతో అయితే గనుక రానున్న 3 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే గనక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే, అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. అలాగే ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక అయితే జారీ చేస్తోంది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ అయితే హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు లేదా గొర్రెల కాపరులు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు అని అయితే వాతావరణ శాఖ సూచించింది. ఇక ఇదే సమయంలో ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత లేదా వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏపీలో ఇప్పుడు భిన్న వాతావరణం అయితే కనబడుతోంది. శ్రీకాకుళం జిల్లా బోర్జ, అలాగే విజయనగరం, సంతకవిటి, పార్వతీపురం, మన్య, పాలకొండ ఇటువంటి మండలాల్లో, ఈ ప్రాంతాల్లో అయితే కనుక వడగాల్పులు వీచే అవకాశము, ఎండ తీవ్రత కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అయితే చెప్తోంది. ఇక తెలంగాణలో కూడా రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో, అంటే పలు జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తోంది. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.